Hello friends, welcome to my channel. Idi memu Dubai ellinappudu cruise lo dinner kosam ani vellinappadi video anamata. Ivi ma venaka unnavanni cruise lu ship lo cruise lu unta anamata. Aithe mem dinner akkada arrange cheskunnam night kontha mandi friends tho kalisellamu. Aithe deeniki velladaniki manam munde book cheskovalanamata table. First floor, second floor, open top, ivanni batti price decide ayi untadi. Aithe memandaram friends tho kalisi vellinappudu ikkada mem wait chestunnam anamata. Ante cruise vache time ki before e velli mem akkada wait chestunnam kada. Chaala cruise lu untayi akkada. Manam book ever book cheskuna cruise kosam aa time kosam manam wait chestu undalanamata. Adi raangane inka mem cruise lo ekkesamu, start ayindi cruise. ఇంకైతే నాకు రెండు కళ్ళు చాలట్లేదండి. నా సంబరానికి అవధులు లేవు. అసలు సముద్రాన్ని ఆనుకొని అలా చూడండి, ఎత్తైన కట్టడాలు. అసలు మనం ఊహిస్తామా అండి సముద్రం అంచున ఏముంటుంది, ఇసుక ఉంటుంది అనుకుంటాం. ఈ ఇసుకలో ఇంత అందమైన కట్టడాలు, ఆ కట్టడాల యొక్క కాంతులు నీళ్ళలో పడి ఇలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. మళ్ళీ ఎంత అందంగా కనిపిస్తుందో ఆ సైడ్ చూడండి. ఇంత దూరం నుంచి అంత పెద్ద కనిపిస్తున్నాయి. దగ్గరికి వెళ్తే తల పైకెత్తి పైన చూస్తే కూడా కనిపించేవన్నమాట. నేను అలా బాల్కనీలో నించొని సైలెంట్గా అలా నీళ్ళలోకి ఆ లైట్లు అలా చూస్తుంటే ఏంటో అర్థం కాలేదండి. జీవితం తరించిపోయినట్టు అనిపించింది. మీలో మీరు కూడా ఒకసారి దుబాయ్ని తప్పకుండా చూడండి. ఆ అందాలన్నీ చూడాలి. భూలోక స్వర్గం అంటే ఇదేనా అని అనిపిస్తుంది నాకైతే. అంటే ఇంతకన్నా మంచి ప్లేసెస్ మీరు చూసుంటారేమో నాకు తెలీదు, నేనైతే చూడలేదండి. అంత బాగుంది, భూలోక స్వర్గమే. ఇలా మాకు లోపల ఫుడ్ అంతా అరేంజ్ చేస్తారనమాట. ఏ ఫ్లో ఈ నించిన ప్లేస్ నుంచి స్టెప్స్ ఉంటాయి, కిందకి వెళ్ళొచ్చు, పైకి రావచ్చు, మన ఇష్టం అండి. మొత్తం తిరగొచ్చు. ఇది చూడండి, ఎక్కడ ఎలా తలకాయ మొత్తం పైకెత్తి చూస్తే కానీ ఆ బిల్డింగ్ కనిపించదు. దాని పక్క నుంచి వెళ్తుంది అనమాట షిప్ క్రూజ్. ఇలా ఇలా ఉంటుందండి చుట్టూ. నేను ఫోన్ ఇలా అటువైపు నుంచి ఇటువైపుకి తిప్పుతున్నాను అంతే. సముద్రం చీలిక ఇది, సహజంగా ఏర్పడింది కాదు. ఇది సముద్రంలో, ఆ దుబాయ్లో సముద్రంలో రియల్ ఎస్టేట్ చేస్తారు, మీరు వినే ఉండి ఉంటారు. సముద్రంలో నీళ్ళన్నీ ఏదో యంత్రాలతో పక్కకు జరిపి అందులో వాటర్ రెసిస్టెంట్ మెటీరియల్ని ఏదో ఫిల్ చేసి దాని మీద కన్స్ట్రక్షన్ కడుతున్నారు. అలా కఠినమయ్యే కట్టడాలని అందుకే స్ట్రాంగ్గా ఉంటున్నాయి. ఇది లోపల మేము కూర్చొని ఉన్న ప్లేస్ అనమాట డిన్నర్ చేసేటప్పుడు. ఇంకా లోపల కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. డ్యాన్సులు, సాంగులు, మిమిక్రీ షోలు, మొత్తం ఎంటర్టైన్మెంటే. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ ఉన్నాం, మాతో పాటు వచ్చిన వాళ్ళు. మేమంతా ఒకే టేబుల్ మీద అటు ఇటు కూర్చున్నాం. ఇంకా మేమందరం మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఈ రొటీన్ లైఫ్లో మా హస్బెండ్ బిజీగానే ఉంటారు, నేను బిజీగానే ఉంటాను. సరదాగా అలా వెళ్ళి అలా దుబాయ్ ట్రిప్లు తిరిగితే మాత్రం నిజంగా గొప్ప రిలీఫ్ అండి. ఇది మనం డెక్ అనమాట, అంటే లోపలికి ఎక్కేటప్పుడు దిగి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఉండే వే పాత్వే అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇటు సైడ్ కూడా ఇంత ఇంత పెద్ద బిల్డింగ్స్ మనం దిగాక కూడా దుబాయ్ ఎప్పుడూ నిద్రపోతున్నట్టుగా అనిపించదండి. 24 అవర్స్ రన్నింగ్లోనే ఉంటాయి ఆ లైట్స్ కానీ, డే టైం కానీ, నైట్ టైం కానీ. వెనక చూసారా సిటీ బస్సులు నించున్నట్టు నించున్నాయి ఓడలని. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి.